జయ జగనన్న, జయ జగనన్న. ఎవరి కోసం అయితే మీరు వచ్చారో, ఎవరి మాటలు వినాలనుకున్నారో, మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. నాయుడుపేటలో, మన తిరుపతిలో ఈరోజు ఓ మహా జన ప్రభంజనం కనిపిస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ ఇలా కన్నులెత్తి చూస్తే ఇసుక వేసినా కూడా రాలనంతగా ఓ జన సముద్రం కనిపిస్తూ ఉంది ఈరోజు ఇక్కడ. ప్రపంచం అనే పదానికి అర్థం చెబుతూ ఇక్కడ జరుగుతున్న ఈ సభ చరిత్రలో ఎప్పుడూ కూడా నిలిచిపోతుంది. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఇంటింటికి జరిగిన మంచిని కొనసాగించాలని కోరుతూ దానికి అడ్డు తగులుతా ఉన్న దుష్ట చతుశ్చయాన్ని, వారి కూటమి మీద యుద్ధం ప్రకటించడానికి వచ్చిన నా ఆత్మ బంధువులైన నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వలు, నా తాతలు, సోదరులు, స్నేహితులు, మీ అందరికీ కూడా మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. మరో ఐదు వారాల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఈరోజు ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతూ ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో మన ఓటు ద్వారా మన పేదలు, మన రైతన్నలు, మన పిల్లలు, మన అక్క చెల్లెమ్మలు, మన అవ్వ తాతలు, మన పేద సామాజిక వర్గాలు, వీరందరి భవిష్యత్తును కూడా నిర్ణయించే ఎన్నికలు ఈరోజు మనం వేసే ఓటుతో. ఈ మాట మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఈరోజు మనం వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు వేస్తూ ఉన్న ఓటు మాత్రమే కాదు, ఈరోజు మనం వేస్తూ ఉన్న ఓటు మన తలరాతలు, మన భవిష్యత్తును మనంతట మనమే రాసుకునేందుకు వేస్తూ ఉన్న ఓటు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరగమని చెప్తా ఉన్నా.